ఇక సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్ కలర్ఫుల్గా జరుగుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్లో విదేశీ కైట్ ప్లేయర్స్ పాల్గొంటున్నారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. నరేందర్, పరేడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్ సందడిలా ఉంది నరేందర్. రైట్ సుమిత్ర, అయితే ఫోర్త్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కు ఇవాళ లాస్ట్ రోజు వచ్చి చివరి రోజు, అంటే నిన్న మొన్న కూడా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరిగింది. దాదాపు 20 దేశాల నుంచి 42 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ వచ్చారు. ఇక భారతదేశంలో దాదాపు 60 కైట్ క్లబ్ నుంచి ఇక్కడ వచ్చి పతంగులు ఎగరేయడం జరిగింది. మొత్తం కూడా చూసుకుంటే మనకు ఆకాశం అంతా కూడా పూర్తిగా రంగులమయం అయిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా దాదాపు 60 కైట్ క్లబ్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. మొత్తం కూడా తెలంగాణ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం కూడా గతంలో 2 సంవత్సరాలు ఆరాకాలు నిర్వహించారు. ఈ 2 సంవత్సరాలు మనకి ఇక్కడ పరేడ్ గ్రౌండ్ నుంచి మాట్లాడి కొంతమంది ఉన్నారు. బెంగళూరు నుంచి కైసే లగ్ రే బెంగళూరు సైజ్ రాయన కైసే లగ్ రే బహుత్ అచ్చా వెరీ గుడ్ లైక్ ఫెస్టివల్ మొత్తం కూడా వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పతంగులు ఎగరవేయడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో మనం ఇంకా వాళ్ళ ప్రతినిధులు ఉన్నారు. సో ఆ బోలి కైజల్ దగ్గర ఇంటర్నేషనల్ ప్రతి కూడా బాగా ఎంజాయ్ సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి మనకు ఇక్కడ. ఇంటర్నేషనల్ కైట్ ఫెయిర్స్ కావచ్చు, నేషనల్ కైట్ ఫెయిర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పతంగులు ఎగరవేస్తుంటే మనకు గ్యాలరీ బయట ప్రేక్షకులు బాగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ కెమెరాల్లో వీటిని బంధించుకున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది 4th ఎడిషన్ కావచ్చు. అంతేకాకుండా మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇక్కడ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహించబోతున్నారు. ఇది 2వ సంవత్సరం స్వీట్ ఫెస్టివల్. సో రెండింటి కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే భారీ రెస్పాన్స్ వస్తుంది. గతంలో దాదాపు 8 లక్షల మంది ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కు వచ్చారు. ఈసారి కూడా 10 లక్షలు దాటే అవకాశం ఉందని ఖచ్చితంగా మనకు టూరిజం శాఖ అధికారులు చెప్తున్నారు. సో గుజరాత్ కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, అక్కడ దాన్ని మించిన తరహాలో కూడా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. సో దాన్ని రికార్డు కూడా బీట్ చేస్తామని చెప్తున్నారు. ఎక్కడికక్కడ కూడా మనకు వెరైటీ వెరైటీ పతంగులు అన్ని కూడా ఇక్కడ దర్శనమిస్తున్నాయి. చైనా కావచ్చు, శ్రీలంక కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు. రైట్, థ్యాంక్ యూ నరేందర్.